రాజ్యాంగబద్ధంగా నేను చేస్తునే దీక్షకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని ఒకే ఉద్దేశంతో అమ్మ రాజ్యాంగాన్ని కూడా చేతిలో పట్టుకొని మనందరి ముందు కూర్చున్నారు రాజ్యాంగానికి మించిన పెద్ద అస్త్రం లేదు అటువంటి రాజ్యాంగాన్ని ముఖ్యంగా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా మేము కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజే నందమూరి తారక రామారావు గారు ప్రతిన పునేరు అటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థకు ఉంది మనం బయటికి వస్తే అరెస్టులు నిరసన తెలియజేస్తే అరెస్టులు కాగడాలు పట్టుకుంటే అరెస్టులు దుష్టబొమ్మ తగిలేస్తే ఏకంగా 307 కేసులు అంట మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నడి రోడ్డు మీద ఉరి తీయాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా చీపురులతో కొట్టాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఈ రోజుకి కూడా అతని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మంత్రుల చేత వాళ్ళ చేత ఇష్టానుసారంగా మాట్లాడిపిస్తున్న బూతులు దిష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాలూక వైఖరి మీ అందరికీ తెలియజెప్పాలని తెలియజేసుకుంటున్నా దయచేసి రాబోయే కాలం మనందరికీ కూడా మంచి కాలమే ఉండాలి ఆ కాలానికి నాయకత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి ఈ రోజు అమ్మ చేస్తున్న ఈ నిరసన ఈ త్యాగం ఆ కుటుంబానికి మన కుటుంబానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి ఆ కుటుంబానికి రుణపడి ఉంటామని ఆ అమ్మకి మనందరం కూడా ధైర్యంగా ఉంటామని ఆ మనకి చంద్రబాబు నాయుడు గారు మన అన్న బయటికి వచ్చేంతంత వరకు కూడా నిర్దోషిగా బయటికి వచ్చేంతంత వరకు కూడా మేమందరం మీ వెంటే ఉంటామని మీ కరతాల ధ్వని ద్వారా అమ్మకి ఒక్కసారిగా తెలియజేసుకోవాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా పాదాభివందనం చేసి వేడుకుంటున్నా ఎందుకంటే ఇది మన అవసరం ఇది మన అవసరం కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం వచ్చిన పెద్దలందరికీ